సంతోష్ రెడ్డి గారి మరిన్ని వర్తమానాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సంతోష్ రెడ్డి సిహెచ్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వర్తమానాలు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి. ప్రపంచంలో గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇంటర్నెట్లోనే ఉంది, మీరు ఇలా సాక్ష్యాన్ని చూసుకోవచ్చు. గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని కుదిపేసిన దైవజనుడు. ఆ వ్యక్తికి అంత ఒక బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అయితే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, మా పాస్టర్ గారిని బ్రతికించండి ప్రభువా అని. ఆ గొప్ప దైవజనుడు, స్వస్థతలు చేసిన దైవజనుడు, ఆ హాస్పిటల్ బెడ్ మీద ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఆయన చనిపోయాడు. అలా చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వేల మంది ఉన్నారు అక్కడ. యేసుప్రభువు ఒక పెద్ద తేజస్సుతో నిలబడున్నారు. అందరూ దగ్గరికి వెళ్తున్నారు. కుడివైపున దేవదూతలు ఉన్నారు, ఎడమ వైపున దేవదూతలు ఉన్నారు. ఆ దైవజనుడు చెప్తున్నాడు, మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. నేను చెప్పిందంతా యూట్యూబ్లో ఉంటుంది. ఎవరెవరో చెప్పింది కాదు, స్వయాన ఆయన నోటితో చెప్పింది యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఆ గొప్ప దైవజనుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, యేసు ప్రభు వారి దగ్గరికి అందరూ వస్తున్నారంట. యేసు ప్రభు వారు ప్రేమతో నవ్వుతున్నారంట. ఎవరైనా ప్రేమతో నవ్వుతుంటే కుడి పక్కనున్న దేవదూతలు మంచి సంగీతాన్ని వాయిస్తున్నారంట. అలాంటి సంగీతం ఆయన ప్రపంచంలో ఎక్కడా వినలేదంట. అలాంటి సంగీతం వాయిస్తుంటే వెంటనే ఆ దేవదూతలు ఆ వ్యక్తిని తీసుకొని పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక కొంతమంది వస్తున్నారంట. యేసు ప్రభువారు ఆ వ్యక్తి వైపు దుఃఖంతో చూసేటప్పటికీ చెడ్డ సంగీతం వాయించే దేవదూతలు అలా వాయిస్తూ ఉండగానే పాతాళములో నుండి సాతానులు వచ్చి వారిని ఈడ్చుకుపోతున్నాయి. 80% అందరూ పాతాళానికి వెళ్ళిపోతుంటే ఈ దైవజనుడికి గుండె ఆగిపోతుందంట. దేవుడు నాకేం తీర్పు ఇవ్వబోతున్నాడు అని దేవుని యేసు ప్రభువారు ముందుకొచ్చి ఇలా నిలబడేటప్పటికీ యేసు ప్రభువారు దుఃఖంగా చూస్తున్నారంట. దుఃఖంగా చూసేటప్పటికీ గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయి గుండె చల్లు మనే అంత పని అయింది. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారంట, నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, వెనక్కి పంపించేశారు. ఆ వ్యక్తి బ్రతికాడు, సజీవంగా అయ్యారు. ఆయన మరలా ఆయన సంఘాన్ని పిలిచి ఈ విషయాన్ని మొత్తం చెప్పారు. తన భార్యతో ఆయనకి డివోర్స్ అయిపోయింది, తన భార్యతో విడాకులు కోరాడు. కుటుంబ సమస్యలు వచ్చినాయి కదా అని, కుటుంబ సమస్యలు వచ్చినాయి కదా అని విడాకులు ఇచ్చేసి ప్రార్థన మర్చిపోయాడంట. వాక్యం బోధించేస్తున్నాడు కానీ దేవుల్లో ఎదగడం మర్చిపోయాడు. ప్రపంచాన్ని కుదిపేశాడు కానీ దేవుని సన్నిధిలో సాక్ష్యం లేదు, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నేను అనిపిస్తోంది, అలాంటి గొప్ప దైవజనులకే అలాంటి ఎదురవుతూ ఉంటే ఒక సామాన్యుడు ఏమైపోవాలి? ఒకవేళ నువ్వు ప్రార్థన వదిలేస్తున్నావా? వాక్యం చెప్పింది ప్రభువు రాకడ సమీపంగా ఉంది, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఆత్మపూర్ణుడివై ప్రార్థన చేయాలి, నీ ప్రార్థనలో పట్టుండాలి. ఒకవేళ నువ్వు మనుషుల్ని సంతోష పెట్టడానికి మందిరానికి వచ్చేవాడు అయితే దేవుని రాకడలో నువ్వు విడవబడతావు. ఆ భయంకరమైనటువంటి అవమాన దినం ఒకవేళ నేను వెనక్కి గెంటేస్తే నువ్వేమైపోతావు? గొప్ప దైవజనుడు, మనం అందరం ఏమనుకుంటాం తెలుసా, అమ్మో ఆయనంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. అలాంటి వారు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమన్నా తెలుసా, అయితే ఆయన నాకు చాలా నచ్చేశాడు. ఎందుకు నచ్చాడు తెలుసా? ఆయన అంటున్నాడు, తిరిగి నా మునపటి జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలి. సమాజంలో అలాంటి మాట చెప్పడానికి ఎంతో రోషం కావాలి. ధైర్యంగా చెప్పాడు నేను కట్టుకుంటున్నాను. ఈరోజు చాలా మంది పాపాలు కప్పేసుకుంటున్నారు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు, ఎవరు ఏం అనరు అనుకుంటున్నారు, ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. రహస్యమందు చేసే ప్రతి దాన్ని దేవుడు బట్టబయలుపరుస్తాడు. ఒకవేళ ఇక్కడ నిలబడి దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు అది నీకు బాధ అనిపించవచ్చు, ఖండితంగా ఉండొచ్చు, సూటిగా ఉండొచ్చు, కానీ ప్రభువు పేట మనం చేస్తున్నాను. ఒకవేళ ఇలాంటి వాక్యంలో నీకు ఎత్తి చూపుతున్నప్పుడు నువ్వు సరిదిద్దుకోకపోతే దేవుడు బట్టబయలు చేసిన రోజు ఆయన ముందు నువ్వేమైపోతావు? ఆయన ముందు నువ్వు తలెత్తుకోగలవా? ప్రభువు చెప్తున్నాడు, నా రాకడ సమీపంగా ఉంది, ప్రార్థనా పరులై ఉండి మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడండి,
ప్రార్థన చేసేవాడు బూతులు ఆడలేడు, ప్రార్థన చేసేవాడు డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడలేడు, ప్రార్థన చేసేవాడు అబద్ధాలు ఆడలేడు, ప్రార్థన చేసేవాడు అసహ్య కార్యాలు చేయలేడు, ప్రార్థన చేసేవాడు అసహ్య కార్యాలు ఉన్న చోటికి వెళ్ళలేడు, వాడి పాదాలు అలా నడిపించవండి. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. నన్ను అడగండి, ప్రభువా నన్ను ప్రార్థనా పరుడిగా చేయి ప్రభువా. సంతోష్ రెడ్డి గారి మరిన్ని వర్తమానాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సంతోష్ రెడ్డి సిహెచ్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వర్తమానాలు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి.